నర్స్ వీడేంటి ఇప్పుడేగా హెడ్ఏక్ అంటే టాబ్లెట్ ఇచ్చి పంపించాం మళ్ళీ వచ్చాడేంటి ఇతనికి ఉన్నది హెడ్ఏక్ కాదు బ్రెయిన్ ట్యూమర్ రిపోర్ట్స్ మీరే మార్చారు మార్చానా సచ్చెంద్ర బాబు టానిక్ తో పోయేదానికి క్లినిక్ దాకా వచ్చాడు ఆరాం బాబు సంజీవిని ఇచ్చిన సచ్చిపోయేవాడు ఈరాం బాబు వీళ్ళిద్దరు రిపోర్ట్స్ నేను ఎలా మార్చానబ్బా మార్చడం గురించి తర్వాత ఈ రిపోర్ట్స్ బయటికి వెళ్తే మీరు కోర్టుకి వెళ్తే ఇంకేముంది హాస్పిటల్కి సీలు నాకు జైలు ఇప్పుడు ఏం చేస్తారు దేనికి ఇందులో మనీ తీసుకో మ్యాటర్ మనసులో దాచుకో నేను దాచుకుంటాను మరి ఆ రాంబాబు అవును వాడు అసలే భయస్తుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు నమస్కారం బాబు త్వరలో మీరు మాకు దూరం అవుతారని తెలిసింది అందుకే చాలా దూరం నుంచి మిమ్మల్ని చూడటానికి వచ్చాం వీళ్ళందర్నీ మీరు చూసి నచ్చారని చెబితే వీళ్ళ పెళ్ళిళ్ళకు ఇబ్బంది ఉండదు బాబు ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఈ రాంబాబు చూసి నచ్చిందని చెప్పబట్టే నా మనవరాలికి పెళ్ళైంది ఈ రాంబాబే 10 రోజుల్లో చచ్చిపోతున్నాడంటే ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే ఏంటా చూపు ఊళ్ళో ఎవడ చూసినా 10 రోజుల్లో సత్తావని రోజు చంపుతున్నారు అందుకే ఊరొదులు దూరంగా పారిపోతున్నాను ఈ 10 రోజులు మన ఎవ్వడేం పీకలేడు కాబట్టి మనమే కింగ్ ఎరా ఇలా పాడి మీద పాడుకునే పాటలు తప్ప బతికొండగా పాడుకునేవి లేవా పెట్టి తగలడు వందేళ్ళ ఆరోగ్యంగా ఎలా బతకాలనే బుక్ తీసుకున్నా వందేళ్ళ బాగా లాంగ్ ప్రాసెస్ రా మనకంత టైం లేదు పోనీ 30 రోజుల్లో నేర్చుకునే ఇంగ్లీష్ బుక్ అయినా తీసుకున్నా మిగతా 20 రోజులు ఎవరు చదువుతాడు రా 2 గంటల్లో అయిపోయే సినిమా లాగా 2 నిమిషాల్లో ఉడికిపోయే నూడిల్స్ లాగా రెడీమేడ్ గ్యాన్ ఉంటే రికమెండ్ చేయి అయితే ఇది తీసుకోండి అన్న మీకు 2 నిమిషాల్లో కరాటే వచ్చేస్తుంది వెరీ గుడ్ ఫైట్ చేయడానికి కావాల్సింది బలం కంటే ముఖ్యం భయం లేకపోవడం బ్రూస్ లీ థ్యాంక్ యూ బాస్ అలాగే అలాగే ఓకే వాటేసుకుంది చాలు చూసుకుంది చాలు మర్యాదగా అమ్మాయి నా దగ్గర పంపించు నలుగురికి మంచి చేస్తే బతుకుండగానే స్వర్గం చూడొచ్చు డియర్ బ్రదర్ ఏమంటున్నారు డియర్ అంటే జింక బ్రదర్ అంటే అన్న నిన్ను జింక అన్న అంటున్నాడు అన్న ఈ సిటీకే నేనంటే జంకురా నన్నే జింక అన్న అంటావురా చూడు రోడ్లో తలకి తోటలో గెలకి తేడా తెలియనుండ్రా నరికేస్తా కేబోలరే హిందీ వాడురా తెలుగు రాదు మనమేంటో ఇదిలే చెప్పరాయడికి ఏ సేట్జీ అన్నా బౌ తురుమ్ హే ఏ తురుమ్ క్యారే తురుమ్ నై మాలూమ్ కొబ్బరి చిప్పు ఉంటది కదా తురుమ్తారు తురుమ్ తురుమ్ కొబ్బరి తోటలో పనిచేసే వాళ్ళతో చెప్పేసి ఇలాగే ఉంటది నా గురించి నీకు తెలియదు నేను రక్త చరిత్రకే రీమేక్ లాంటి వాడిని చా నేను దబాంక డబ్బింగ్ లాంటి ఉండరా అన్నయ్య అడిగి తెలుగు వచ్చా నిన్ను ఎదవని చేస్తున్నాను అది అడిగి తెలుసా తెలుసు కానీ నీకో విషయం తెలియదు ఈ రోజే నీకు ఆఖరి రోజు చావు అనేది ఒక్కసారే వస్తుందిరా ఇప్పుడే రీడింగ్ స్టార్ట్ చేశాను రా అప్పుడే ఎగ్జామ్స్ వస్తున్నాయంట్రా ఈ బ్యాగ్ మీరు చూస్తుండండి ఏళ్ళ సంగతి నేను చూసుకుంటాను అందరు ఒక్కేసారి వచ్చేయాలి మరి చూస్తాను చూడారంట్రా వెళ్ళి కుమ్మనే అయ్యి బాబాయ్ కత్తులు తీశారంట్రా
ఇప్పుడు చేద్దామనే. నాకిప్పుడు సావంటే భయం లేదురా. అయ్య బాబోయ్, మిమ్మల్ని కొట్టింది నేనే. భయం వదిలేస్తే ఇంత బలం వస్తుందా? బ్రూస్లీ గారు, మీరు చెప్పింది కరెక్టా. నువ్వు వెళ్ళవా. నువ్వు కూడా నాలా ఫైట్ కొత్త ఏంట్రా? మాట్లాడుతుంటే వదిలేసా. తెగించిన వాడు బిగించి కొడితే ఇలాగే ఉంటదా? కొట్టు. ఈ కిక్ జాకీ చాన్ గారు చెప్పారు తెలుసా? ఫైటింగ్ తెలిసినోడితో పెట్టుకోవచ్చు, తెలియనోడితో పెట్టుకోవచ్చు. తెలిసి తెలియనోడితో పెట్టుకుంటే ఇలాగే కొమ్మేస్తాడు. పాట అయిపోయింది రా, ఇప్పుడు నీ హార్ట్ వెళ్ళిపోతాయి. అందరూ అయిపోయారు రా, నువ్వే బ్యాలెన్స్. మీకేం పర్లేదండి, వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కాదురా, ఇక్కడికి వచ్చి చూపించరా నీ దమ్ము. వీడికి ఇంకా సరిపోలేదు అనుకుంటా. మీరు వెళ్ళి టికెట్ తీసుకోండి, నేను వెళ్ళి ఇక్కడికి పాస్ ఇచ్చి వస్తాను. అన్నయ్య, ఆయనకి వెళ్ళి కొట్టించుకోవడం అవసరం మనకి? సరే, అటు నుంచి ట్రైన్ వస్తుంది, మధ్యలో ట్రాక్ ఉంది, ఆడి దూకాడు అనుకో, చచ్చిరుకుంటాడు కదా. రారా రారా రారా. నాకు చావంటే భయం లేదురా అన్నా. నిన్ను హట్టు చేస్తుంటే నన్ను క్షమించవే. వెళ్ళొత్తానే. అలాగే లాంచ్. అరే, ట్రైన్ కనిపించలేదు, చెవుల్లో సౌండ్ మారుమోగిపోతుంది. ఇంకోటి ఇచ్చానా ట్రైన్ కూడా కనిపించేద్దా? ఇచ్చానా.